సామాజిక మాధ్యమాల్లో క్రికెటర్ల సందడి విపరీతంగా పెరిగింది చాలామంది క్రికెటర్లు అనేక మంది అభిమానులతో ఆన్లైన్లో నేరుగా ముచ్చటించారు కొంతమంది క్రికెటర్లు ఏకంగా టిక్ టాక్ వీడియోలు చేసి అభిమానులను విశేషంగా అలరించారు కొద్ది రోజుల క్రితం భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ కూడా రోహిత్ శర్మ అమ్మాయిగా మారితే ఎలా ఉంటుందో ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంకొక అడుగు ముందుకేసి వినూత్నమైన అదే యాప్ ద్వారా ప్రస్తుతం భారత జట్టుకు సంబంధించిన క్రికెటర్ల ముఖాలను స్త్రీలుగా మార్చాడు అందరి ముఖాలు కలిసి ఉన్న ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు వీరిలో ఎవరిని ఎంచుకోవాలని అనుకుంటున్నారు నా సమాధానం రేపు చెబుతాను అని రాశాడు అంతే భారత క్రికెటర్లతో పాటు బాలీవుడ్ అగ్రతారులు సైతం రకరకాల కామెంట్లు పెడుతూ ఎవరికి నచ్చిన మొహాన్ని వారు ఎంచుకోవడం మొదలుపెట్టారు ఈ క్రమంలో అత్యధిక శాతం సెలబ్రిటీలు క్రికెటర్లు అమ్మాయిగా ఉన్న భువనేశ్వర్ కుమార్ ఫోటోను ఎంచుకుంటూ రిప్లైలు ఇస్తున్నారు నిజంగానే మొత్తం పదకొండు మంది సభ్యుల్లో అమ్మాయి రూపంలో ఉన్న భువనేశ్వర్ కుమార్ అత్యంత సౌందర్యంగా ఉన్నాడు స్వయంగా భువనేశ్వర్ కుమార్ సైతం తన గర్ల్ ఫ్రెండ్గా ఎంచుకోవడం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి